సో పక్క టేబుల్కి తీసుకొస్తూనే ఉన్నారు అప్ప నుంచి, వస్తున్నారు సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈయన వద్దంటున్నారు, ఆయన సర్వ్ చేస్తున్నారు. సో చెప్పాను కదా వద్దన్న తర్వాత కూడా ఫోర్స్ చేస్తూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. వెల్కమ్ బ్యాక్ పీపుల్. సో ఇవాళ మనం ఒక ఆంధ్ర మీల్ సర్వ్ చేసే రెస్టారెంట్కి వచ్చేసాము. అండ్ ఇక్కడ వీళ్ళు అరిటాకు మీద సర్వ్ చేస్తారు. అండ్ కాకినాడలో వీళ్ళు పిచ్చ ఫేమస్. అండ్ ఫుడ్ పెట్టి పెట్టి విసిగించేస్తారు మనని. ఆ రేంజ్లో ఉంటుంది ఫుడ్ కూడా. నేను ఇక్కడ బుట్ట భోజనం ట్రై చేశాను ఇంటికి టేక్అవే తీసుకెళ్ళి, టేస్ట్ అయితే మస్తు ఉండే. సో ఇక్కడ మనం డైనింగ్కి వచ్చేసాము, ట్రై చేద్దాం ఎలా ఉందో. సో రాగానే టోకెన్ తీసుకోవాలి క్యాష్ కౌంటర్ మీద. అండ్ ఈచ్ మీల్ వచ్చేసరికి 270 రూపీస్ ఉంది పర్ హెడ్. సో మాకు 540 పడింది ఇద్దరికి. సో రాగానే అరిటాకు వేసి నీట్గా క్లీన్ చేసేసి తీసుకొని వస్తారు. దాని తర్వాత పెరుగు వడ, బేసికలీ దై వడ. ఈరోజు స్పెషల్ అన్న అటుకుల పాయసం. సో ఇది ఇవాళ స్పెషల్ డెజర్ట్ అటుకుల పాయసం. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లైక్ స్వీట్స్తో స్టార్ట్ చేస్తారు లైక్ ఆంధ్ర సైడ్ లైక్ తెలుగు ప్రజలు. సో స్వీట్ బూంది, దాని తర్వాత బూరే, పూర్ణం బూరే. సో నెక్స్ట్ టమాటో పప్పు వేశారు, ఆలూ కర్రీ, ఆ నెక్స్ట్ బీరకాయ, దొండకాయ పకోడీ బాయిల్. ఓకే, ఇది వచ్చేసరికి సుబ్బయ్య గారి స్పెషల్ కర్రీ. బేసికలీ ఇది చనా బజ్జీ ఉంటుంది కదా అది, వంకాయ టమాటా కర్రీ, లాస్ట్లో కంప్లీట్ డీప్ ఫ్రై క్యాబేజ్ 65. సో ఇప్పుడు ఫ్లేవర్డ్ రైసెస్ వేస్తున్నారు, టామరిన్ పులిహోర, చింతపండు పులిహోర, దాని తర్వాత పులిహోర. ఇది వెజ్ బిర్యానీ, బేసికలీ బగారా రైస్ అనుకోండి. సో పుదీనా రైస్కి రైతా కాంబినేషన్ ఇక్కడ. సో ఇప్పుడు ఫ్లేవర్డ్ రైసెస్ ఇన్ని వేసినారు కదా, ఏ దాంతో ఏది తినాలి చెప్పండి అన్న. పులిహోరలోకి టమాటా పప్పు, ఓకే, పుదీనా రైస్లోకి రైతా కాంబినేషన్, ఓకే, వెజ్ బిర్యానీలోకి పునూలు కర్రీ కాంబినేషన్, ఓకే, గాట్ ఇట్. గోంగూర చట్నీ, సో చట్నీస్ వేస్తున్నారు, గోంగూర చట్నీ, క్యాబేజ్ చట్నీ, కొత్తిమీర చట్నీ. నెక్స్ట్ వచ్చేసి పాపడ్ పెడతారు లాస్ట్లో, రైస్ అండ్ పప్పుతో ప్రిపేర్ చేసుకుని మంచిది అంటే క్రేజీ ఉంటుంది. ఏం పకోడీ అన్న ఇది? ఆనియన్ పకోడీ. ఇది వచ్చేసరికి ఆనియన్ పకోడీ, ఇంకొక డీప్ ఫ్రై ఐటమ్. ఇవన్నీ చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అండ్ నాతో పాటు నా ఫ్రెండ్ అక్షిత్ ఉన్నాడు. అండ్ మాడు ఇందాక కందిపొడి, రైస్, ఆవకాయ, నెయ్యి వేసుకొని కలుపుకొని తింటున్నాడు. ఒక రేంజ్లో నోరు ఊరుతుండే నాకైతే. సో వీల్ సజెస్ట్ చేసేది ఏంటి అంటే పూర్ణం బూరెల్లో హోల్ పెడితే నెయ్యి వేస్తారు వాళ్ళు. సో రాగానే ఫస్ట్ దహీ వడ సర్వ్ చేసినారు వీళ్ళు. లెట్స్ ట్రై దిస్. టెక్స్చర్ అయితే మస్ట్ క్రీమీ ఉంది. సో యూజువల్గా ఆంధ్ర మీల్స్ లైక్ తెలుగు స్టేట్స్లో ఫస్ట్ లైక్ మీల్స్ స్టార్ట్ చేసేటప్పుడు స్వీట్తో స్టార్ట్ చేస్తారు. సో ఇవాళ స్పెషల్ అటుకుల పాయసం అంట. మంచిగా సాబుదానా వేసి దొడ్డు అటుకులు వేసి మస్తు చేసినారు. మైల్డ్ స్వీట్నెస్ ఉంది. అండ్ దానికన్నా ముందు నేను బూరెలతో ట్రై చేసేసిన. సో చింతపండు పులిహోరతో పాటు టొమాటో పప్పు ప్రిపేర్ చేసుకోమని సజెస్ట్ చేసిన వీళ్ళు. యూజువల్గా ఈ కాంబినేషన్ అయితే నేను ఇంట్లో ట్రై చేస్తాను, బట్ విత్ నిమ్మకాయ పులిహోర మస్తు ఉంటుంది. పప్పునే కాదు సాంబార్తో పాటు కూడా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి పుదీనా రైస్ విత్ రైతా.
ఈ రెండు మైల్డ్ ఫ్లేవర్స్ ఉన్నాయి, మరీ డామినేటింగ్ ఫ్లేవర్స్ లేవు. రైతాలో చూసుకుంటే జస్ట్ ప్లెయిన్ కర్డే కాకుండా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయి, లైక్ ఆనియన్ అండ్ మిర్చి. సో నెక్స్ట్ వచ్చేసి సుబ్బయ్య గారి హోటల్ స్పెషల్ పునుగుల కర్రీ. బేసిక్గా చెప్పాను కదా, బేసన్ కర్రీతో చేస్తారు ముట్టిల్ లాంటివి. సో లైట్ గ్రేవీ తీసుకుందాము. సో ఇవన్నీ అన్లిమిటెడ్, ఎన్నిసార్లు అయినా అడిగితే అన్నిసార్లు సర్వ్ చేస్తారు. యూజువల్గా మీరు అడగకముందే తీసుకొచ్చి సర్వ్ చేసేస్తారు వీళ్ళు. టేస్ట్ బాగుంది కానీ కొద్దిగా సాల్టీ ఉంది. ఇన్ కేస్ మీరు బేసన్ అలర్జీకి అయితే ఇది ట్రై చేయకండి. సో నేను ఏ కర్రీ స్టార్ట్ చేయట్లేదు, ఎందుకంటే ఫ్లేవర్డ్ రైస్ అన్నీ అయిపోయిన తర్వాత వైట్ రైస్ వస్తుంది. వైట్ రైస్తో పాటు కందిపొడి, కరివేపాకు పొడి వాటితో ట్రై చేసిన తర్వాత ఐ విల్ గో విత్ ద కర్రీస్. సో ఫ్లేవర్డ్ రైస్ అయిపోయింది, నెక్స్ట్ మెయిన్ రైస్ వచ్చింది. సో బేసిక్గా వీళ్ళు ప్లెయిన్ రైస్ని టూ పార్టీషన్స్గా చేస్తారు, ఒకటి వచ్చేసి కందిపొడికి, ఇంకొకటి వచ్చేసరికి కరివేపాకు పొడికి. దాని మీద నెయ్యి వేస్తారు చూడాలి. సో ఫస్ట్ వచ్చేసి కందిపొడి రైస్ మీద, ప్లెయిన్ రైస్ మీద, అండ్ దాంతోపాటు కాంబినేషన్ ఆవకాయ. దాని మీద నెయ్యి వేస్తారు, కలుపుకొని తింటే అది తెలిగిపోతుంది అసలు. సో ఆ నెక్స్ట్ కరివేపాకు పొడి ఇంకొక రైస్ పోర్షన్ మీద, అండ్ దాని మీద కూడా మళ్ళీ నెయ్యి వేస్తారు. సో లైక్ ఇతను సజెస్ట్ చేస్తుండే కందిపొడి, ఆవకాయ అండ్ నెయ్యి పప్పుతో పాటు. సో లెట్స్ అటాక్. సో డైరెక్ట్ మొత్తం కలిపేస్తున్నాను ఆవకాయ కూడా. సో దీంతో పాటు ఇంకొద్దిగా పప్పు పేర్ చేసుకుందాము. చూడండి, చూస్తుంటే నేను నోరు ఊరుతుంది, ఒక రేంజ్లో నాకైతే. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది, పక్కా ట్రై చేయాలి కాంబినేషన్ అయితే. అండ్ రెడిస్టర్ లైక్ చాలామందికి కాంబినేషన్ నచ్చుతుంది. సో ఇన్ కేస్ ట్రై చేస్తుంటే, ఇంట్లో ట్రై చేసినా సరే కింద కామెంట్స్లో చెప్పండి. సో వేడి అన్నం, కందిపొడి అండ్ ఆవకాయ, నెయ్యి, ఆ కాంబినేషన్ ఏ రేంజ్లో ఉందో లైక్ మీకు కనిపిస్తుంది నాకు మీద ఎంత ఉందో, లైక్ నథింగ్ లెఫ్ట్ ఓవర్. అండ్ నెక్స్ట్ మన దగ్గర ఇంకొక కాంబినేషన్, కరివేపాకు పొడి అండ్ నెయ్యి, వేడి అన్నం. లెట్స్ సీ దిస్, లెట్స్ ట్రై దిస్. ఈ కాంబినేషన్ తిన్న తర్వాత ఈ కాంబినేషన్ నాకు అంత కాసేమనిపిస్తలేదు. This is so good. So దానికి లైక్ if you want to compensate, don't want to waste the food, ఫస్ట్ తినండి, దాని తర్వాత దానికి రండి, బెస్ట్ ఆప్షన్ అది. సో నెక్స్ట్ వైట్ రైస్ చెప్పినండే, అండ్ దీంతో పాటు కర్రీస్ ఉన్నాయి. అన్నీ కొద్ది కొద్ది కర్రీస్ సర్వ్ చేస్తారు, ఎందుకంటే జస్ట్ లైట్ టేస్ట్ చేసిన తర్వాత లైక్ హవర్ అన్లిమిటెడ్ ఇది, మీరు వద్దన్నా వాళ్ళే వచ్చి సర్వ్ చేస్తూనే ఉంటారు. సో పప్పు రైస్ కాంబినేషన్ బాగుంటుంది, అండ్ దీంతో పాటు అప్పడం వేసుకొని తిన్నాము. అంత క్రిస్పీ లేదు. సో వీళ్ళ దగ్గర సాంబార్ రసం యాజ్ వెల్ యాజ్ మజ్జిగ చారు ఉంది. మంచి వెజిటబుల్స్ వేసి అనే. నెక్స్ట్ వచ్చేసి సో మజ్జిగ చారు కూడా చెప్పాను కదా, మజ్జిగ చారు అండ్ రైస్. సో దీనిలో బజ్జీలు వేస్తారు. సో అప్పటి నుంచి రైస్ వేయడానికి కంటికి కనబడే రేంజ్లో యుద్ధం చేస్తున్నారు, మినీ యుద్ధం. వీళ్ళు వేస్తాను అని చెప్పి మాన్ బలి వేసాను. మా రాల్లో సాంబార్ అండ్ రసం వేపించా. ఎలా ఉంది సాంబార్ అండ్ రసం? సాంబార్ విత్ ఏ సాంబార్ ట్రై చేస్తున్నావా? రసం ఇది తిన్న తర్వాత. సో కర్రీస్ అండ్ పికిల్స్ ట్రై చేస్తాను. నాకు కర్రీస్ అయితే అంత కాస్ ఏం అనిపించలేదు. లైక్ ఈవెన్ పకోడి వాజ్ ఓకే, అండ్ ఇది దొండకాయతో ఉంది, ఇట్ వాజ్ గుడ్. అండ్ స్పెషల్ బజ్జీ కర్రీ వాజ్ గుడ్. అండ్ లాస్ట్లో కొరియాండర్ చట్నీ.
అంటే దాని నుంచి మీ దాన్ని ఓకే యావరేజ్ అని చెప్తా నేనైతే. సో చెప్పాను కదా వద్దన్న తర్వాత కూడా ఫోర్స్ చేస్తూనే ఉంటారు, వేస్తూనే ఉంటారు. సో పక్క టేబుల్కి తీసుకొస్తూనే ఉన్నారు, అప్పటి నుంచి వస్తున్నారు సర్వ్ చేస్తూనే ఉన్నారు. ఈయన వద్దంటున్నారు, ఆయన సర్వ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి గట్టి పెరుగు, మంచి కుండలో వదిలేస్తారు. సో ఇద్దరు మధ్యలో కన్వర్సేషన్ నడుస్తుంది. అప్పటి నుంచి లైక్ వాడు సీదా రైస్ మీద మజ్జిగ చారు వేయించుకుంటా అంటే సాంబార్ ఇంకా రసం వేసేసి వెళ్ళినారు. ఇప్పుడేమో పెరుగు అడితేనేమో మజ్జిగ పులుసు తీసుకోండి అని చెప్పేసి అంటున్నారు. కర్డ్ అయితే మరీ అంత థిక్కేం లేదు, చాలా పల్చగా అనిపిస్తుంది నాకైతే. లైక్ మరీ ఆ రైతా ఆ టెక్స్చర్ లేదు, బట్ స్టిల్. సో నేను దీన్ని కందిపొడితో పేర్ చేసుకుంటున్నాను, పెరుగు రైస్. నేను వీళ్ళది బుట్ట భోజనం ట్రై చేశాను లైక్ లాంచ్ చేసినప్పుడు, అప్పుడు మస్తు ఉండే ఎక్స్పీరియన్స్. అయితే అప్పుడు 200 ఉంటుండే ప్రైసింగ్, ఇప్పుడు 270 చేశారు. సో మొత్తం మీల్ అయిపోయిన తర్వాత మంచి స్వీట్ పాన్ ఇస్తారు. స్వీట్ పాన్ జస్ట్ మౌత్ ఫ్రెష్ అవ్వడానికే కాదు, మంచిగా తిన్న ఫుడ్ కూడా డైజెస్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు లైక్ దీనికన్నా ముందు మనకు బటర్ మిల్క్ ఇచ్చారు, ఐ ఫర్గాట్ టు క్యాప్చర్. అప్పుడు వీళ్ళు ఏ రేంజ్లో బ్రాండింగ్ చేసుకుంటున్నారంటే పాన్కి ఏదైతే లైక్ పేపర్ చుడతారో దాన్ని వీళ్ళు బ్రాండింగ్ దానికి వాడుకుంటున్నారు. ఏదైతే మరీ టూ మచ్ అసలు నీట్గా ప్యాక్ చేసిన పాన్. ఐమ్ ప్రెటీ షూర్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నాకైతే డైనింగ్ ఎక్స్పీరియన్స్ క్రేజీ ఉండే. సో నా టేబుల్కి స్టీవర్డ్స్ వినోద్ ఇంకా కౌశిక్ ఉండే, క్రేజీ ఫుడ్ సర్వ్ చేసినారు. లైక్ ఆ జోవియల్నెస్ ఉండి లైక్ మస్తు అనిపించింది వాళ్ళు సర్వ్ చేస్తుంటే. అండ్ లైక్ ఎట్లా అంటే వద్దు వద్దు అన్నా కానీ సర్వ్ చేస్తున్నారు. జైంట్ వీల్ ఎక్కిన తర్వాత ఒక పాయింట్లో అరే దించండ్రా అని అయినా కావాలి డబుల్ ప్రైస్ ఇస్తా అని చెప్పేసి చెప్తారు కదా. సో ఐ వాజ్ ఇన్ దాట్ స్టేట్. 280 ఉండే దానికి అరే ఇంకో 100 ఇస్తా నాకు సర్వ్ చేయకు అన్నట్టు ఉండే నా పరిస్థితి. It was that good. Please do like this video and don't forget to subscribe and share this video. And pakkane ganta untadi adu kotte side.